అందరికీ నమస్కారం అండి. హనుమాన్ థియేటర్స్లో మీరు అందిస్తున్న అసాధారణమైన ప్రేమ, ఇంత ఇంత లవ్, మేమందరం వీఆర్ ఆల్ థ్యాంక్ఫుల్ ఫర్ ఇట్. ఇవాళ ఏషియన్ వైష్ణవి థియేటర్కి రావడం జరిగింది. ఫస్ట్ ఫిలిం టు స్క్రీన్ హనుమానే సార్. థ్యాంక్ యూ సునీల్ సార్. ఫస్ట్ ఫిలిం హనుమాన్ ఇప్పటికి గుర్తుండిపోతుంది మా సినిమా, మేము ఆల్వేస్ గుర్తుండిపోతాం. రెండు సార్ లైసెన్స్ రావాలి సార్. లైసెన్స్ రాలేదు, కరెక్ట్ మన సినిమాకి వచ్చింది. ఐఎమ్ గ్లాడ్ సార్. సో హనుమాన్ సినిమా సునీల్ గారికి, మా అందరికి, ఎప్పటికీ ఈ థియేటర్ వాళ్ళకి అందరికి గుర్తుండిపోద్ది. సునీల్ సార్ ఏ థియేటర్స్ చేసినా ఏషియన్కి ఒక ఫెంటాస్టిక్ ఆరా, ఒక ఇంటీరియర్స్ చాలా లగ్జరీ ఫీలింగ్ ఉంటుంది. అలాంటి థియేటర్ ఇది కూడా. మీరందరూ కూడా తప్పకుండా వచ్చి విజిట్ చేయండి థియేటర్ని. యుల్ హ్యావ్ ఫన్. థ్యాంక్ యూ. జయ హనుమాన్. అదే చెప్పాలి. అందుకే నమస్కారం అండి. ఈరోజు ఇక్కడ ఏషియన్ సినిమాస్ వాళ్ళ వైష్ణవి మల్టీప్లెక్స్కి వచ్చాము. ఫస్ట్ హనుమాన్తో ఈ సినిమా స్టార్ట్ అవుతుంది, ఈ థియేటర్ స్టార్ట్ అవుతుంది అన్నది చాలా హ్యాపీగా అనిపించింది. సో హనుమాన్ మూవీ
7th, 8th day, 9th day కూడా హౌస్ఫుల్స్ తో రన్ అవడం అనేది యాజ్ అ ఫిల్మ్ మేకర్ నాకు చాలా చాలా ఆనందాన్ని ఇస్తుంది. అదే కాకుండా ఆల్మోస్ట్ ఒక 30 థియేటర్స్ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోతున్న థియేటర్స్ ఈ సినిమా వల్ల మళ్ళీ హౌస్ఫుల్స్ రన్ అవుతున్నాయి అన్నది ఫిల్మ్ మేకర్కి అంతకన్నా ఎక్కువేం అడగలేను. అంటే చాలామంది థియేటర్స్ జనాలు రావడం తగ్గిపోతుంది, ఓటీటీలో చూస్తున్నారు, ఇదంతా చెప్తున్నారు. కానీ ఇప్పుడు కావాలి బట్ ఏషియన్ వాళ్ళు ఇన్ని థియేటర్స్ ఓపెన్ చేస్తున్నారంటే జనాలకి ఇంకా సినిమా అనేది థియేటర్లోనే చూడాలి, బిగ్ స్క్రీన్లోనే చూడాలి అనేది ఎంత ఉంది. సో ఇన్ని కొత్త స్క్రీన్స్ ఓపెన్ చేస్తున్నారు, ఇంకా చాలా చాలా స్క్రీన్స్ తీసుకొస్తున్నారు. ఇప్పుడే చెప్తున్నారు ఈ స్క్రీన్ ఎంత క్వాలిటీతో ఉంది అండ్ నెక్స్ట్ తీసుకొచ్చే స్క్రీన్స్ కూడా ఎంత థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అనేది ఆడియన్స్కి ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. సో యాజ్ అ ఫిల్మ్ మేకర్ ఏషియన్ సునీల్ లాంటి వాళ్ళు మాకు ఉండడం అనేది మాకు చాలా వీఆర్ వెరీ లక్కీ ఫర్ ఎంకరేజింగ్ సినిమా. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్. అంటే మేము ఎంత క్వాలిటీ సినిమా చేసినా సరే ఒక్కొక్కసారి అనిపిస్తుంది అరే మనం 8K షూట్ చేస్తున్నాం, 16K షూట్ చేస్తున్నాం, బట్ అంత క్వాలిటీ థియేటర్లో వస్తుందా అదే అని చెప్పి. బట్ ఆయన బిజినెస్ లాగే కాకుండా చాలా ప్యాషన్తో సినిమాలని జనాలకి తీసుకురావాలి, బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. అంటే నాట్ ఓన్లీ స్క్రీన్, సౌండ్ సిస్టమ్ కానీ అండ్ అట్మాస్ఫియర్, అంటే లైక్ నేను సినిమాకి వెళ్ళడం అనేది ఒక ఫ్యామిలీకి ఒక మెమరీ లాంటిది. సో సినిమాతో పాటు ఇలాంటి ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం, చాలా టేస్ట్తో ఇదంతా తయారు చేయడం అనేది చాలా సౌండ్ అన్ని చేసేది మా బ్రదర్ భరత్. ఓకే, నేను ప్రాపర్టీ తీసుకొస్తా. సో భరత్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలాంటి అట్మాస్ఫియర్ ఆడియన్స్ క్రియేట్ చేస్తున్నందుకు. అండ్ సినిమాలు కూడా థియేటర్లోనే వచ్చి చూడండి, ఎంజాయ్ చేయండి. సో దిస్ ఇస్ లైక్ ఎ పిక్నిక్ ఫర్ యూ. అండ్ పర్టికులర్గా మా హనుమాన్ సినిమాని చాలా చాలా ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా 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 థ్యాంక్స్. అండ్ ఈ థియేటర్ కూడా వాళ్ళు స్టార్ట్ చేసిన ఏఎంబి AAA ఎలాగైతే స్టార్ట్ చేశారో ఈ వైష్ణవి కూడా సినిమా ఇది కూడా చాలా చాలా సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. జై హనుమాన్. ఆర్సీపురం మల్టీప్లెక్స్ ఏషియన్ వైష్ణవి మా సినిమా హనుమాన్తో ఓపెన్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సునీల్ సార్ ఫర్ స్క్రీనింగ్ అవర్ ఫస్ట్ మూవీ హనుమాన్. అండ్ థ్యాంక్ యూ ఆడియన్స్ ఫర్ దిస్ హ్యూజ్ రిసెప్షన్. వరల్డ్ వైడ్ ఇంతగా ఆదరించినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇక్కడ రామచంద్రాపురం మన ప్రజలందరికీ ఒక మంచి సినిమా అందజేయాలని మేము ఈ ప్రాపర్టీని డెవలప్ చేసినాము. మా కంపెనీ ఏషియన్ వైష్ణవి మల్టీప్లెక్సెస్, మన భరత్ సార్ అండ్ సునీల్ సార్ వాళ్ళ కోఆపరేషన్తో ఇంత మంచి సినిమా ఈ రామచంద్రాపురం ఏరియా ప్రజలకు ఇవ్వాలని మనం ఒక ఆలోచనతో ఈ ప్రాపర్టీ డెవలప్ చేసినాము. ఫస్ట్ మూవీ హనుమాన్ సినిమా వస్తుంది. ఈ హనుమాన్ సినిమా చాలా మాకు కూడా సెంటిమెంటే, అందరూ కలిసి చూసి ఎంజాయ్ చేయండి అని మా ఒక విజ్ఞప్తి. థ్యాంక్ యూ. మరి సినిమా చూసేటువంటి థియేటర్ను అందించాలనే ఉద్దేశంతో మరి సునీల్ గారి, భరత్ గారి వారి ఆశీర్వాదంతో నిర్మాణం చేయడం జరిగింది. ఒకే చోట వినోదము, వికాసము, మరి మంచి ఆహారం కూడా అందించేటువంటి ఆహ్లాదకరమైనటువంటి స్థలాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు చేరువగా అన్ని సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో మొట్టమొదటగా మరి మంచి సినిమా వేయాలనే ఉద్దేశంతో మరి చాలా రోజుల నుంచి చూస్తున్నాం. మరి ఈరోజు హనుమాన్ సినిమాతో రిలీజ్ అవుతుంది. వెరీ హ్యాపీ దట్ వీ హ్యావ్ కమ్ అప్ విత్ 5-screen మల్టీప్లెక్స్ అట్ ఆర్సీపురం. అండ్ ఆల్ ద హోల్ టీమ్ హ్యాస్ వర్క్డ్ వెరీ హార్డ్ టు అచీవ్ దిస్ డ్రీమ్. ఈవెన్ ద ఓనర్స్ హ్యావ్ కంగ్రాచులేషన్స్ టు ద ఓనర్స్ అండ్ ద అదర్ పీపుల్. ఇట్ హెస్ బీన్ అ వండర్ఫుల్ జర్నీ ఆల్ దిస్ 2 years for making this prestigious cinema, and we hope that we make such more bigger cinemas in Hyderabad and around to entertain the audience, and we thank our audience to patronize Asian cinema. Hey guys, hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Velampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.